నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుకు బులెటిన్లో హెడ్లైన్స్. పల్నాడు రైల్వే స్టేషన్లో చోరీకి యత్నం, మేడలో చైన్లు కొట్టేసి పరారైన దుండగులు. అన్నమయ్య జిల్లాలో ఇరు వర్గాలలో ఘర్షణ, వైసీపీ కార్యకర్తపై టీడీపీ అటాక్. భారత రాష్ట్రపతికి గౌరవ పురస్కారం, తూర్పు తైమూర్ దేశంలో ముర్ము పర్యటన. నిన్న దువ్వాడ శ్రీనివాస్, ఈరోజు ద్వారంపూడి, రేపు మరెవరో. వైసీపీ పార్టీపై బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు. పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి వరుస రైలు దొంగతనాలు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్లో చోరీకి ప్రయత్నించిన దుండగులు. చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్లో చైన్ లాగి S6 S7 స్లీపర్ కోచ్లలో చొరబడ్డ దొంగలు నిద్రిస్తున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలో బంగారం లాక్కుని పరారయ్యారు. బోగీలో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యే లోపల దొంగలు పరారయ్యారు. మరోవైపు నడికుడి రైల్వే స్టేషన్ వద్ద నరసాపూర్ ఎక్స్ప్రెస్పై దుండగులు రాళ్లు విసిరిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై వెంటనే సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పులికల్లు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు లక్ష్మీనారాయణపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పింది, కానీ చిన్న చిన్న గాయాలకు గురయ్యారు. వెంటనే స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పరామర్శించారు. భారత రాష్ట్రపతి అధికార హోదాలో ముర్ము, తీర్పు, తైమూర్ దేశాన్ని సందర్శించారు. అందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ భారత మాజీ రాష్ట్రపతి వివి గిరి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తరువాత తూర్పు తైమూర్లో నివాసముంటున్న ప్రవాస భారతీయులను కలిశారు. ఆ తరువాత తూర్పు తైమూర్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య, భారత్ తూర్పు తైమూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాలు పరస్పర అవగాహనతో ఒకరికొకరు స్నేహహస్తం అందించేందుకు కృషి చేయవలసిందిగా ఆ దేశ అధ్యక్షుడిని కోరారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ విజిట్ ఫ్రమ్ ఇండియా టు టిమోర్ లెస్ట్. మై డెలిగేషన్ అండ్ ఐఆర్ డీప్లీ టచ్డ్ బై ద వార్మ్ ఆఫ్ ది రిసెప్షన్ అండ్ ద generous hospitality accorded to us by President Horta and the people of Timor-Leste. I bring greetings and good wishes from the people of India to the friendly people of Timor-Leste. India and Timor-Leste enjoy warm and friendly relations based on our shared commitment to the values of democracy and pluralism. I am confident that this will further strengthen bilateral relations between the two countries. I am deeply honored by the grand color of order of Timor-Leste bestowed upon me. This is a reflection of the deep bond of friendship between India and Timor-Leste. I had extensive discussions with President Horta today on enhancing the bilateral cooperation between India and Timor-Leste in the field of IT, digital technology, health and pharmaceuticals, agriculture, capacity building and more. During our meeting, we also discussed the possibility of Timor-Leste jointly joining the International Solar Alliance as well as the Coalition of Disaster Resilient Infrastructure, both international organizations headquartered in India. During my visit, I will also be meeting Prime Minister Gasmao to further strengthen the framework of bilateral relations. We will be exchanging 3 MOUs today. The first on cultural exchanges, the second on collaboration between Prasar Bharati and Timor-Leste Radio and Television in the field of radio broadcasting, and the third on exemption from visa requirement for
holders of diplomatic, official and service passports. I am also happy to share that India will soon be opening a resident mission in Delhi. We also look forward to Timor-Leste opening its residence mission in New Delhi. I want to assure you that Delhi-Delhi connect will only get stronger in the times to come. Before concluding, I would once again thank the government and people of Timor-Leste for their warm hospitality and convey my best wishes for the progress and prosperity of the people of Timor-Leste. Thank you. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారని, సహజీవనం అనేది కరెక్టా కాదా అనే విషయం పక్కన పెడితే ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు మగ లేదా ఆడబిడ్డ అని తెలుసుకోవడానికి స్కానింగ్ కూడా చేపించినట్లు బోలిశెట్టి అన్నారు. ఆ తర్వాత ఆమెకు డెలివరీ ఎక్కడ చేయించారు? ఆ పుట్టిన బిడ్డకు తలనీలాలు తిరుపతిలో ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇప్పించడం, అలాంటివి ద్వారంపూడి చేయడం అనే అంశంపై బొలిశెట్టి ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు నిజం, ద్వారంపూడి చెప్పేదాకా క్లారిటీ అనేది లేదు. అయితే గత సంవత్సరం నుండి ఆమెకు విపరీతంగా బెదిరింపులకు గురవుతున్నట్లు కూడా ఆయన అన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న అతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు. సహజీవనం మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్లి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకుని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం, అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది, ఎప్పుడైంది, ఆ తర్వాత పుట్టిన బిడ్డకి తలనీలాలు ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు, ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు, ఎందుకంటే ఆమె పబ్లిక్ గా నాకు నా లైఫ్ నాకు కావాలి, నా గుర్తింపు కావాలి, నేను నీ భారీగా ఉండాలి అంటే అది కుదరదు, నువ్వు మూలలు ఉండాలా అన్న పద్దతిలో ఆయన చేస్తున్న వ్యవహారం, ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోని డివైసులు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు. ఒక మహిళ తన హక్కు గురించి, తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదు. ఇది ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది, నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.